తపస్కాలము 4వ వారము శుక్రవారం. ఈనాటి ధ్యానాంశం ఆవేదన ఆలకించాలి, అంతరంగాన్ని అన్వేషించాలి. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యోహాను సువార్త 7వ అధ్యాయము వచనములు 1 నుండి 2 వరకు, 10వ వచనము మరియు 25 నుండి 30 వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము. మరి ఈనాడు సువార్తలో మనకు తెలిసి వచ్చే అంశము, ప్రభువు యెరూషలేములకు వెళ్తూ ఉన్నాడు, పర్ణశాల పండుగలలో పాలు పంచుకుంటూ ఉన్నాడు. ఆయన రావుడు అని అనేక మంది అనుకున్నారు, ఆయన వస్తాడేమో చూద్దామని మరికొంతమంది కోరుకున్నారు. వీరందరి మాటలను పట్టించుకోకుండా యేసు కూడా రహస్యంగా ఆ పండుగకు వెళ్తూ ఉన్నాడు, ఆ పండుగలో పాలు పంచుకుంటూ ఉన్నారు. కానీ ఆయనను గుర్తించిన అనేక మంది అంటూ ఉన్నారు, ఈయన పండుగకు వచ్చారు, ఎటువంటి ప్రమాదము లేదా, అనేక మంది యూదులు ఆయన చంపాలని చూస్తూ ఉన్నారు, ఆయన ధైర్యంగా వచ్చారే అని కొంతమంది ఆశ్చర్యంగా వారు ప్రభువును చూసి మాట్లాడుకుంటూ ఉన్నారు. మరికొంతమంది ఆ ప్రభు వచ్చాడు, ఆయన బంధించాలని ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిలో భాగంగా మనం ఈనాటి సువార్తను ధ్యానించుకుంటూ ఉన్నాము. మరి ఇక్కడ ఈ శ్రమల కాలంలో ప్రభుని ఆవేదన మనం ఆలకించాలి, ఆయన అంతరంగాన్ని మనము అన్వేషించాలి, అనగా నిజమైన క్రీస్తు కోసము నీవు నేను నిలబడాలి, ఆ ప్రభువును కనుగొనాలి. ఈనాటి సువార్తల ప్రభు అంటూ ఉన్నాడు, అనేక మంది ఈయన ఎవరో మనకు తెలుసు కదా, ఈయనను ఎరిగి ఉన్నాము కదా అని అంటూ ఉన్నాడు. ఇదిగో 27వ వచనం చదువుకుంటున్నాము, ఈయన ఎక్కడి వాడో మనం ఎరుగుదము అంటూ ఉన్నారు. అప్పుడు ప్రభువు ఎలుగెత్తి గట్టిగా మాట్లాడడం అంటే ఒక ఆవేదనను చెప్పుకోవడం. ఆయనకు తెలుసు వీరికి నిజంగా క్రీస్తు అంటే ఎవరో తెలియదని, ఆయనకు తెలుసు వీరికి నిజంగా క్రీస్తు అంతరంగము ఏమిటో తెలియదని. అందుకొరకే వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎలుగెత్తి పలుకుతూ ఉన్నాడు, మీకు నిజంగా క్రీస్తు ఎవరో తెలుసా, తెలుసు అని చెప్పి మేము భ్రమించకండి. కాబట్టి ఆయన ఆవేదన మనం గ్రహించాలి. మన ప్రభును గుర్తించినప్పుడు ఆయన ఆవేదన చెందుతూ ఉంటాడు, ప్రభు యొక్క ఆజ్ఞను ఆలకించినప్పుడు ఆయన ఆవేదన చెందుతూ ఉంటాడు, ఆయన మార్గమును అనుసరించినప్పుడు ఆయన ఆవేదన చెందుతూ ఉంటాడు. మనము ప్రభుని ఆవేదనలో పాలు పంచుకుంటూ ఉన్నామా? ఈ శ్రమల కాలములో అది చాలా ముఖ్యం ప్రియులారా. సిలువ ప్రయాణములో, కష్టాల కాలములో, కల్వరి మార్గములో, ఆయన మర్మములో మనము ప్రవేశించాలి, ఆయన మనసులో మనం ప్రవేశించాలి, ఆయన పరమరహస్యంలో మనం ప్రవేశించాలి. ఎందుకొరకు యెరూషలేములకు వచ్చాడు, ఎందుకొరకు శ్రమలను స్వీకరిస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనము ఆలకించాలి. కాబట్టి మొదటిదిగా యేసు ఆవేదన, నన్ను మీరు నిజంగా ఎరుగరు అని అంటూ ఉన్నాడు. రెండవది యేసు ఆనందము, ఆనందం ఎందుకంటే ప్రభు అంటూ ఉన్నాడు, మీరు నన్ను ఎరుగరు కానీ నేను మాత్రము నా తండ్రిని ఎరుగుదును, నా తండ్రి సంకల్పాన్ని ఎరిగి ఉన్నాను, నా తండ్రి నన్ను పంపి ఉన్నాడు, నా తండ్రి కొరకే నేను వచ్చి ఉన్నాను, ఆయన మహిమార్థము నా జీవితాన్ని వెచ్చించబోతు ఉన్నాను. ప్రభువునకు తండ్రి గురించి బాగా తెలుసు, అందుకొరకే ఆ ఆనందాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవైపు ప్రభు యొక్క ఆవేదన, మీరు నన్ను ఎరుగరని సంబోధిస్తూ ఉన్నాడు. రెండవ వైపు ప్రభు యొక్క ఆనందము, నేను మాత్రము తండ్రిని ఎరిగి ఉన్నాను, నా తండ్రి సంకల్పం కోసమే వచ్చి ఉన్నాను, ఆ గడియ కొరకు వేచి ఉన్నాను, ఆ తండ్రి సంకల్పించిన ఆ గడియలో ఆ రక్షణ కార్యములో సంపూర్ణంగా పాలు పంచుకోవడానికి వేచి ఉన్నాను అని ప్రభు అంటూ ఉన్నాడు. మరి నీవు నేను తండ్రి యొక్క హృదయమును గ్రహించగలుగుతున్నామా? క్రీస్తు యొక్క పరమరహస్యము గ్రహించగలుగుతున్నామా? ఆయనను విశ్వసిస్తూ ఉన్నామా? ఆయనలో ఆనందాన్ని మనము వ్యక్తం చేస్తూ ఉన్నామా? నిజమైన ఆనందము ప్రభువుని అన్వేషించడంలో ఉంది అని మనము ఈరోజు గ్రహించాలి ప్రియులారా. కాబట్టి ఈ తపస్కాలం అంతా కూడా ఆ ప్రయాణమే, యేసులోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాము, ఆయన శ్రమలలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. పుట్టిన ప్రభువు మన కొరకు మరణించబోతూ ఉన్నాడు, ఎందుకొరకు అన్నటువంటి అంశాన్ని అన్వేషిస్తూ మనము ప్రభు యొక్క రహస్యములో పాలు పంచుకుంటూ ఉన్నాము. ఎంత లోతుగా ధ్యానించాలి! పైపైన చూస్తే ప్రభు కనిపించడు, పైపైన కేవలము మాటలు చెప్పే ప్రభు కనిపిస్తాడు,
పైపైన ప్రభు మహత్తర కార్యములు అద్భుత కార్యములు చేసే ప్రభు కనిపిస్తాడు. కానీ ఆయన మర్మమును క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఆయన లోనికి ప్రవేశించాలి, ఆయన అంతరంగమును అన్వేషించాలి. మరి మూడవదిగా యేసు అంగీకారం, యేసు ఆవేదన, యేసు ఆనందము, మూడవది యేసు అంగీకారము. ఏమిటి అంగక ప్రభు అంటున్నాడు, వారు ఆయనను పట్టుకొన ప్రయత్నించిరి కానీ ఆయన గడియ ఇంకను రానందున ఎవరునూ ఆయనపై చేయి వేయలేదు. ప్రభు అంటాడు ముఖ్యంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగో నా ప్రాణమును నేనే స్వయంగా ఇస్తాను, నేనే స్వయంగా తీసుకుంటూ ఉన్నాను, కాబట్టి నా ప్రాణంపై ఎవరికి అధికారం లేదు. అవును ప్రియులారా, ఇంతమంది ఆయనను పట్టుకోవాలని ప్రయత్నం చేసినా, ఇన్ని నిందలతో ఆయన వద్దకు వచ్చినా కూడా ఎవరు కూడా ఆయన పట్టుకోవడానికి సాహసం చేయడం లేదు. ఎందుకంటే ఆయన గడియ ఇంకనూ రాలేదు. ఆ గడియ దేవుని మహిమపరచు సమయము, కాబట్టి అది దేవుని చేతుల్లో ఉంది, క్రీస్తు చేతుల్లో ఉంది. అంతవరకు ఎవరు ఆయనను ఏమి చేయలేరు. ఎన్నో మాట్లాడుకోవచ్చు, ఎన్నో కుట్రలు పన్నవచ్చు, ఎన్నో యత్నాలు చేయవచ్చు, కానీ ఆయనను ఏమి చేయలేదు. ఎందుకంటే ఆయన తన ప్రాణాన్ని తానే ఇస్తాడు, తన ప్రాణాన్ని తానే తీసుకుంటాడు. తన ప్రాణముపై, తన జీవంపై ప్రభువుకు సంపూర్ణ అధికారం ఉంది. కాబట్టి మానవ ప్రయత్నము అక్కడ ఫలించదు. ఇక్కడ మనకు తెలిసి వచ్చే మరొక గొప్ప సత్యము, అందుకొరకే యూదులు కాదు క్రీస్తుని చంపింది, యూదులు కాదు క్రీస్తుని పట్టుకుంది, ప్రభువే స్వయంగా వారికి ఎదురు వెళ్తూ ఉన్నాడు. నేనే ఆయనను, నన్ను బంధించండి, నన్ను తీసుకుని వెళ్ళండి అని ముందుకు వస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన గడియ వచ్చింది కాబట్టి. కాబట్టి గడియ ఎప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేయాలి. ప్రభునకు సంపూర్ణ స్పష్టత ఉంది ప్రియులారా, అందుకొరకే ప్రభు తన అంగీకారం తెలియజేస్తున్నాడు. ఈ మూడు అంశాలు, ప్రభు యొక్క ఆవేదన, ప్రభు యొక్క ఆనందము, ప్రభు యొక్క అంగీకారము. అనగా మనము ప్రభు యొక్క ఆవేదనను గమనించాలి, ఆయనను గ్రహించడానికి ప్రయత్నం చేయాలి, మనకు అంగీకారాన్ని ఆయనకు మనము తెలుపుకోవాలి. అప్పుడు ప్రభువులా ఉండగలము, ప్రభువులా పయనించగలము, ప్రభువుల రక్షణలో పాలు పంచుకోగలము. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.